కృష్ణా జిల్లా పామరులో నందమూరి బసవతారకం విగ్రహానికి తనయుడు నందమూరి రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. కాగా ఈ సందర్భంగా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమని రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారని, ఆయనని గెలిపించి పునర్వైభవం చూడాలని పిలుపునిచ్చారు. ఎలక్షన్ జరుగుతుంది, ఆ సమయంలో బయలుదేరిన ప్రచారానికి తెలియజేసిన తరుణం కూటమి తరఫున ప్రచారం బయలుదేరాను. ప్రథమ నిన్ను మా పుట్టిన నాన్నగారు స్వర్గీయ నన్ను తారక రామారావు మేము ఊరికి వచ్చాను, నిన్నకూరు ఊరికి వచ్చాను. విగ్రహాలకి పూల మాలేసి అలాగే వెంకటేశ్వరుని ఆశీస్సులు తీసుకున్నాను. ఇక్కడి నుంచి విడివాడ ప్రచారానికి బయలుదేరుతున్నాం. మీ అందరూ తెలిసిందే, నిన్న మన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అది మన అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి గురించి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చాలా అద్భుతమైన మేనిఫెస్టో అది. ఇది మొన్న వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేశారు. వచ్చి తెల్ల కాగితం ఏం లేదు అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఓటమి దిగిపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. తప్పకుండా ఈసారి మన తెలుగుదేశం వస్తుంది.